हाय अंडी नमस्ते वेलकम बैक टू मल्लेश्वरी किचन वीडियो लो आलू कुर्मा एला चेयालो चेसि चूपिस्तानंडी चपाती पूरी दोश लेदंटे रईस पुलाव ఇందులోకి అందులోకని ఏం లేదండి ఎందులోకైనా సరే ఈ ఆలు కుర్మ చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆలు కుర్మ చేయడానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకోవాలి ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైనాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక 3 మీడియం సైజ్ లో ఉన్న టమాటాలను ఎర్రగా పండినివి తీసుకొని సన్నగా తరి కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి టమాటాలను మగ్గనివ్వాలి ఈలోగా మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చికొబ్బరిని కట్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా ఒక చిన్న కప్పు తోటి అర కప్పు పెరుగును కూడా తీసుకోవాలి ఒక ఆరు జీడిపప్పును కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి టమాటాలు కూడా మగ్గినాయి కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టిన జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపోను salt యాడ్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి నిత్తినే కారాన్ని బట్టి ఇక్కడ కారం అనేది వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి గ్రేవీ నుంచి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా పోసుకొని ఒకసారి గ్రేవీనంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇక్కడ నేను 1/2 కేజీ వరకు ఆలూని ఉడికించేసి పైన స్కిన్ అనేది తీసి పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు ఈ ఆలూని ఈ గ్రేవీలో వేసుకోవాలి 1/2 స్పూన్ గరం మసాలా అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఈ కర్రీనంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఈ కుర్మాని మంటని మీడియంలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఈ కుర్మాని ఉడకనివ్వాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే ఆలూ కుర్మా రెడీ అండి చపాతి పూరీ దోశ పుల్కా లేదంటే రైస్ జీరా రైస్ పులావ్ దేంట్లోకైనా సరే ఈ ఆలూ కుర్మా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి